ఆత్మతో నింపబడి సత్యము కొరకై జీవించిన మరణించిన ప్రభువు నీకోసమేనే అనే చెప్పిన బిడ్డలు ఎంతో తక్కువ మంది. ఎవరైతే దేవా దేవుని శక్తిని అనుభవించి ఆయన ప్రేమను చవిచూచి దేవా జీవించినను మరణించినను నీకోసమే ప్రభువా సత్యము కొరకై జీవించదను అని చెప్పువారు కొలది మంది మాత్రమే. అందులోని ఒకరు ఒకరి స్మరణను ఈరోజు మనము జరుపుకొనిచున్నాము. వారే పునీత స్నాపకుడు యోహాను శ్రమల వేదసాక్షి మరణం పొందిన పునీతుడు. యోహాను ఎంతో గొప్ప వ్యక్తి, యేసు ప్రభు రాకడను తెలియపరిచిన వ్యక్తి. ఆయన ప్రభు వాక్యముకై ప్రభు కొరకై సత్యము కొరకై జీవితమును ఆయన జీవితమును కూడా పణముగా పెట్టిన వ్యక్తి. ఈరోజు మనం సువిశేష పఠనములో మనం చూస్తున్నాం, హేరోదు రాజు తన యొక్క సోదరుడైన హెరోదియా సోదరుడైన భార్య సోదరి ఫిలిప్పు భార్యను పెళ్లి చేసుకొనగా యోహాను ఆయనకు చెప్తున్నాడు, రాజా నీవు చేసినది తప్పు, నువ్వు ఈ విధముగా నీ యొక్క సహోదరుని భార్యను పెళ్లి చేసుకోకూడదు అని చెప్పగా హేరోదియా పగబట్టి ఆయనను చంపుటకు ప్రణాళిక పన్ని ఉన్నది. ఆమె ఆయనను తాకలేదు. కానీ ఒక మంచి అవకాశం కొరకై వేచి ఉన్నది. హేరోదు రాజు ఆయన యొక్క పుట్టినరోజు సందర్భమున ఆయన యొక్క కుమార్తె ఆయన స్నేహితులను రాజుల ముందు ఆమె నాట్యము చేసి ఆయనను మెప్పించి ఒక కోరికను కోరాను. ఆ కోరిక ఏమనగా ఆమె తల్లి దగ్గరికి వెళ్ళి అడగగా ఆమె తల్లి యోహాను చెరలో బంధించిన యోహాను శిరస్సుని కోరుము అని పలకగా ఆమె అదే విధముగా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కోరికను కోరగా తండ్రి ఆ వచ్చిన వారి ముందు ఆయనకు మాటను కోల్పోకుండుటకై ఆయన కొత్త శిరస్సును తీసుకొని వచ్చి ఆ యొక్క కుమార్తెకు ఇవ్వగా ఆ యొక్క కుమార్తె ఆమె తల్లికి అర్పించి ఉన్నది. ఎవరైతే ఎప్పుడైతే ప్రభు కొరకై ప్రభు నిమిత్తమై నిలబడతారో మనము కూడా యోహాను వలె ఎన్నోసార్లు మన జీవితంలో ఇటువంటి శ్రమలను అనుభవిస్తున్నాం. ఇహలో అందుకనే యేసు ప్రభు ఎంతో క్లుప్తంగా ఆయన ఒక వాక్యంలో తెలుపుచున్నాడు, ఈ యొక్క శరీరము నాశనము చేయి వారిని చూసి భయపడుచున్నచో ఒకరోజు నీవు ప్రభు ముందు నిలబడి నీ యొక్క ఆత్మను కొరకై ప్రభువు నిన్ను ప్రశ్నించను, అప్పుడు నీ యొక్క ఆత్మను కోల్పోయిన వాణిగా జీవించినచో నీవు నరక కూపంలోనికి త్రోయబడేదవు. అందుచేత ఈరోజు ఈ యొక్క పునీతుడు మనకు ఒక గొప్ప సందేశమును ఇస్తున్నాడు, నీవు ప్రభు కొరకై నిలబడినచో పరలోకము నీ కొరకై నిలబడును, పరలోకం నీ కొరకై పోరాడును, పరలోకంలో నీ కొరకై ఒక స్థానమును ప్రభు ఏర్పాటు చేయును అని ఒక గొప్ప సత్యమును ఈరోజు పునీతుడు మనకు తెలియపరుచున్నాడు. ఒకవేళ మనము సత్యము కొరకై నిలబడకుండా ఇహలోక మనుషుల వైపు చూసి రాజులు ఈ లోకంలో పెద్దవారని చూసి సత్యంను బోధించకుండా వారికి తగినట్లు వాక్యమును బోధించి ప్రభుకు ప్రీతికర జీవితమును జీవించకుండినట్లయితే ఈరోజు మనం ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొనబోచుండగా ప్రభువుని సన్నిధిలో చేరి పశ్చాత్తాపడి ప్రభువా మమ్ము మన్నించు, నీ కొరకై సత్యము కొరకై జీవించ మీ యొక్క ఆత్మతో మమ్ము నింపి బలపరచమని ఈ యొక్క దివ్య బలి పూజలో మనం వేడుకుందాం.
ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ దొరికేనని. జగమంతా వెతికాను సర్వజనులను అడిగాను, జగమంతా వెతికాను సర్వజనులను అడిగాను, చివరికది కనుగొన్నాను ప్రభు, చివరిక దీనిలోనే కనుగొన్నాను, చివరిక దీనిలోనే కనుగొన్నాను ప్రభు, చివరిక దీనిలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా.
క్రీస్తును వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాదుడైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత యోహాను స్నాపకుడకు శిరస్సును ఆయన వేద సాక్షిగా దైవ రాజ్యం కోసం అర్పించిన ఈ గొప్ప పండుగను కొనియాడుతున్న వేళల్లో మన పాపములను బలహీనములను మన్నించి మనల్ని పరిశుద్ధపరచమని ఆ పునీతుడులాగా ధైర్యముతో సత్యము కోసం నిలబడే హృదయాన్ని దయచేయమని అడుగుదాం సర్వశక్తిగల సర్వేశ్వరునితోనూ. సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, జననములోని మరణములోను పునీత స్నాపకుడగ యోగాను నీ కుమారునికి ముందుగా వెళ్ళే వాళ్ళని నీవు చిత్తగించితివి. అతడు నీతి న్యాయములకును సత్యమునకును సాక్షిగా ప్రాణత్యాగము చేసిన విధమున మేము కూడా నీ సందేశము కొరకు త్యాగ నిరతితో పోరాడినట్లు కరణింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడినైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు వ్రాయబడిన మొదటి లేఖ 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1-5 వరకు. ఫస్ట్ రీడింగ్ రీడింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ సెయింట్ పౌల్ టు ద కొరింథియన్స్ చాప్టర్ 2 హోలీ వర్సెస్ ఫ్రమ్ 1-5. సోదరులారా, దేవుని రహస్యమును మీకు బోధింపవచ్చినప్పుడు
గొప్ప పదజాలమును గాని మహత్తరమైన పాండిత్యమును గాని నేను ఉపయోగింపలేదు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును గూర్చి అందును ముఖ్యముగా సిలువపై ఉన్న ఆయన మరణము గూర్చి తప్ప మరేమీ తెలుసుకొనకూడదని నేను నిశ్చయించుకుంటుని. కనుక నేను మీతో ఉన్నప్పుడు బలహీనతతో భయముతో ఎంతో వణుకుతో ఉంటిని. మీ విశ్వాసము మానవ వివేకముపై కాక దేవుని శక్తిపై నిలిచిండుటకు నా ఉపన్యాసము నా సువార్త ప్రకటన జ్ఞానయుక్తమైన తీయని పలుకులతో గాక దేవుని ఆత్మశక్తిని నిరూపించినవై ఉండెను. కనుక మీ విశ్వాసము మానవ వివేకముపై కాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నది. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషము అధ్యాయము 6 పవిత్ర వచనములు 17వ వచనం నుండి 29వ వచనం వరకు. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 6 హోలీ వర్సెస్ ఫ్రమ్ 17 టు వర్స్ 29. హేరోదు తన తమ్ముడకు ఫిలిప్పు భార్య హెరోదియాను నిమిత్తము హేరోదు యోహానును పట్టి బంధించి చెరసాలలో పడివేశను. ఏలైనా అతడు హెరోదియాను వివాహమాడి ఉండెను.
అంతేకాక యోహాను నీవు నీ సహోదరుని భార్యను పెండ్లాడుట సరికాదు అని హెరోదును హెచ్చరించుచుండెను. హెరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపదలించెను, కానీ ఆమెకు అది సాధ్యము కాకపోయెను. ఏలైనా యోహాను నీతిమంతుడును పవిత్రుడును అని హెరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడచూచెను. అతని హితోపదేశములకు హెరోదు కలత చెందినను వానిని ఆలకింప మనస్సు కలవాడయి ఉండెను. తుదకు హెరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను. హెరోదు తన జన్మదినోత్సవమున కొలువు ప్రధానులను, సైన్యాధిపతులను, గలీలియా సీమలోని ప్రముఖులను విందు చేయించెను. హెరోదియా కుమార్తె లోనికి వచ్చి హెరోదు ప్రభువునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను. అప్పుడు ఆ ప్రభు ఆ బాలికను చూచి, నీకిష్టమైన దానిని కోరుకొనుము, ఇచ్చెదనును. నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునైనను ఇచ్చెదను అని ప్రమాణపూర్వకంగా పలికెను. అప్పుడు ఆమె వెలుపలకు పోయి తన తల్లితో, నేనేమి కోరవలేను అని అడుగగా ఆమె, స్నాపకుడగు యోహాను తలను కోరుము అని చెప్పెను. అంత ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి స్నాపకుడగు యోహాను శిరస్సును ఇప్పుడే ఒక పల్లెములో పెట్టి ఇప్పింపుము అని కోరెను. అందులకు రాజు మిగిలిన మిగుల బాధపడెను, కానీ అతిథుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయాను. కనుక అతడు యోహాను తలను తీసుకొని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను. వాడు అట్లే పోయి ఆ బాలికకు ఇయగా ఆమె తన తల్లికి ఇచ్చెను. ఈ వృత్తాంతమును వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును తీసుకొని పోయి సమాధి చేసిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. యేసు క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గొప్ప పునీతుని పండుగను యోహాను బప్తిస్మా యేసు స్వామిని మార్గాన్ని సిద్ధపరచుటకై ప్రభు చేత పంపబడిన ఆ గొప్ప దైవజనుడు యేసు మరణించుటకు ఒక సంవత్సరం ముందు ఆయనే మరణించి దేవుని వెంబడించే వారందరూ తమ రక్తాన్ని చింది లోకాన్ని రక్షించాలి, మనకి ఏం అగుతుంది అనేది కాదు ముఖ్యం, మనల్ని నమ్మి మనకు దేవుడిచ్చిన ఆ పిలుపును ఆ దర్శనమును మనం చివరి వరకు నెరవేర్చాలి అనే దాహం తపనతోనే చివరి వరకు నిలబడి తన రక్తాన్ని చిందిన గొప్ప పునీతిని ఈరోజు మనం కొనియాడుతున్నాం. ఏది కోల్పోయినా నీ శిరస్సుని కాపాడుకో అని తమిళంలో ఒక పదం ఉంది, తలప్ప పొణాలు తలయవడకూడదు. నీవు ధరించినది కోల్పోయినా కూడా నీ శిరస్సుని కాపాడుకో అనే ఒక పదం ఉండేది. అంటే నీ శిరస్సు నీకు చాలా ముఖ్యం, నీ ప్రాణం నీకు చాలా ముఖ్యమని లోకము చెప్తుంది. కానీ దేవుడో నీ ప్రాణం కంటే ముఖ్యముగా నీ ప్రాణాన్ని ఇచ్చిన ఆ ప్రభుని నీవు నీలో నిలుపుకొని ఆ ప్రభువు కొరకై జీవించుటకే దేవుడు నీకు ప్రాణమిచ్చాడు. జీవిత పయనం అనేది దేవుడు మనకిచ్చిన ప్రాణాన్ని కాపాడటం కాదు,
ఆ ప్రాణమిచ్చిన ఆ ప్రభువుకై మన ప్రాణాన్ని అర్పించుటయే మన జీవితం. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్నాము పౌలు చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన లేఖలో, దేవుడు నాకు శక్తి అయి జీవమై ఉన్నాడు. దైవ భయము కలిగి ఆయన ఆశించే జీవితాన్ని జీవించుటకై దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు. అవును, ఆయన మనల్ని వెంబడిస్తున్నప్పుడు ఆయన్నే మన ముందు పెట్టుకుంటూ వెళ్ళాలని పునీత పౌలు మనకి నేర్పించినాడు. పునీత యోహాను జీవితాన్ని మనం తలంచినప్పుడు, తప్పు ఇది అని తెలిసినప్పుడు తన ప్రాణం పోయినను పర్వాలేదు, ప్రజలు ఆత్మను కోల్పోకూడదు కదా అనే ఆత్మ దాహముతో తిరిగినవాడు ఆయన. బయటకు ఆయన ఖండించిన మనిషిగా ఉండినను, లోపల ఆత్మ మీద చాలా శ్రద్ధ వహించినవాడు. ఆత్మల రక్షణ మీద హేరోదైనా ఎవడైనా తమ ఆత్మలను కాపాడుకోవాలి. అయ్యా, నువ్వు రాజాగా ఉండవచ్చు కానీ నీ జీవితం నీ ఆత్మను కోల్పోయినా నువ్వు రేపటి దినం నరకానికి వెళ్ళిపోతావు. కనుక నువ్వు ఎవరని తెలుసుకో, ఆత్మను శుద్ధి చేసుకో, నీ జీవితాన్ని శుద్ధి చేసుకో, నీవు దేవునితో సఖ్యపరచుకో. ఈ రోజుల్లో ఇటువంటి వాక్యం వినటం చాలా తక్కువ. మనిషి, నువ్వు ఎవరు, ఎక్కడ నుండి వచ్చినావు, నీ జీవితం ఎలా ఉన్నది, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇదే సత్యం సువిశేషంలోని ముఖ్యమైన అంశాలు. ఇదే యేసు స్వామి బోధించాడు. మార్కు సువిశేషం 1వ అధ్యాయంలో చూశామంటే యోహాను చెప్తున్నాడు, హృదయ పరివర్తన చెంది నీ ఆత్మను రక్షించుకో, దాని కొరకై నీవు నిన్నే బలిగా అర్పించినను పర్వాలేదు. నీవు దేనికోసం పిలువపడి ఉన్నావు, దేనికోసం పంపబడి ఉన్నావు, దేనికోసం జీవాన్ని నువ్వు పొంది ఉన్నావు, అది నీ ఆత్మరక్షణకై, ఈ లోక ఆత్మల రక్షణకై. అందుకే స్వామి అన్నాడు మత్తయి 16:26, మనిషి లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయినా ఏం లాభం. కనుక యోహాను బాప్తిస్మ ఆత్మలు రక్షింపబడాలి అని దాహముతోనే తన జీవితాన్ని అర్పించాడు. ఆయన అడవి నుండి సోకాల్డ్ భూమికి వచ్చాడు, లోకానికి వచ్చాడు. చాలామంది గ్రామాల నుండి పట్టణానికి వచ్చిన తర్వాత పట్టణంలోని ప్రజలు ధరించినట్లు తిన్నట్లు వారి జీవితాన్ని మలచుకుంటారు. కానీ అడవి నుండి పట్టణానికి వచ్చిన యోగాను అడవి డ్రెస్తోనే ఉండిపోయాడు. ఆయనకు నేను ఏమగుతున్నాను, ఏం తింటున్నాను, ఏమి త్రాగుతున్నాను, నా దేహం ఏమవుతుంది, దాని మీద ఆయనకు శ్రద్ధ లేదు. కుమార కుమార్తె, ఈరోజు తన శిరస్సును కోల్పోయి మన ముందు నిలబడుతున్నాడు. చాలామంది అడగవచ్చు, లోకానికి, లోక పాపానికి, లోక సాతానునకు యోగాను బలి అయిపోయాడా? ఏం, ఏ స్వామిని సిలువను కూర్చి కూడా లోకం అట్లనే చెప్పింది. కానీ తండ్రిని చిత్తమునకు యేసు తలవంచినట్లు యోగాను కూడా తలవంచాడు. ఆయనకు తెలుసు, నా పిలుపు యేసు స్వామిని రాకకై ముందు వచ్చి ఆ పనిని నెరవేర్చాలి. పిదప్ప, నేను ఏమైపోతున్నాను, నేను చేయవలసినది చేసి ముగించాను. పిదప్ప,
పరలోకం ఎవరిని నిర్ణయించిందో ఆ కార్యాన్ని పరలోకం చేసి ముగిస్తుంది. నా జీవితం నేను ఏదో ఆరంభించి దాన్ని ఎట్లయినా ముగించాలి అనేది కాదు. దేవుడు ఆరంభించమంటున్నాడా? ఆరంభించాలి. దానిలో ప్రమాణికంగా ఉండాలి. దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి. అవసరమైనది ఆయన ప్రణాళిక, అవసరమైనది ఆయన దర్శనం, అవసరమైనది లోక రక్షణ. వీటి కోసం తన్ను తాను బలిగా అర్పించాడు యోహాను. ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటాం. మన జీవితం మనల్ని దాటినదని మీకు తెలుసా? మీ లోకంలో నీకు ఏమవుతుంది అనేది కాదు ముఖ్యం. దేని కొరకై నువ్వు పిలువపడ్డావు? దేని కొరకై నువ్వు జీవిస్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఈ మూడు సత్యములను ఈరోజు ధ్యానించండి. యోహాను ఈ సత్యములను జీవించి ఆయన పరలోకంలో గొప్ప పునీతుడుగా ఆయన ఉన్నాడు. ఆయన జీవితం మనమందరినీ ప్రత్యేకంగా మన ఆత్మలను మనం కూర్చి ఆలోచించుటకు, ధ్యానించుటకు, మన ఆత్మలను కాపాడుటకు సహాయం చేయనుగాక. పౌలన్నాడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2:12, భయముతో వణుకుతూ నా ఆత్మను కాపాడుకుంటున్నాను. 3:2, మనిషి చూసుకో, ఈ ఒక్క పాయింట్ను నీవు గమనించు, నీ ఆత్మ జీవించినా నువ్వు అన్ని విధాలుగా జీవిస్తావు. నీ ఆత్మ రక్షణను ఒకడు ఆత్మను కాపాడటం ఒక పెద్ద నగరమును రక్షించుట కంటే, జయించుట కంటే గొప్పదని సామెతల గ్రంథం చెప్తుంది. అవును, నువ్వు ఎవరు, ఎక్కడ నుండి వచ్చినావు, నీకు ఏమాగుతుందని ఏడుబక్కు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావని ధ్యానించు. అవును, ఎవరితో వెళుతున్నావు ధ్యానించు. నిన్ను నీవు కాపాడుకో. మై డియర్ ఫ్రెండ్స్, టుడే వి సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్ హూ గేవ్ హిస్ హెడ్ వెన్ హీ రికగ్నైజ్డ్ హిస్ హెడ్ అస్ ద లార్డ్. వెన్ యూ రికగ్నైజ్ జీసస్ అస్ యువర్ హెడ్, వెన్ యూ రికగ్నైజ్ లివింగ్ ఫర్ గాడ్ ఈస్ యువర్ మినిస్ట్రీ, యువర్ కాల్, యూ విల్ నాట్ బీ బిజీ ఇన్ సేవింగ్ యువర్ హెడ్, యూ విల్ బీ బిజీ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ద పర్పస్ అండ్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ విచ్ వి ఆర్ కాల్డ్. కీప్ అలైవ్ ద విషన్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. కీప్ అలైవ్ దీస్ త్రీ బేసిక్ క్వశ్చన్స్: Who am I? From where have I come? Second, what's happening to my life? What am I doing with my life? Is the things that are happening in my life aligning with the purpose for which my God has called me? Or am I trying to live out my own life? I am trying to build up my own kingdom. I want to become somebody. The master says, you don't need to become somebody. You are already someone. Becoming someone is not your life journey. Being what you are, the purpose for which what you are called for, be in touch with your call and live out your call. Third, very, very important. While you live, be concerned about your death, that after death you will continue to live. While you're living, be concerned about your death. You can die any moment.
A small accident enough. A snake is enough. Why? A little heart attack is enough. But your life is much precious. Our life doesn't end with this death. John the Baptist, he cried, "Repent, for the kingdom of God is at hand." He was shouting for repentance. His language might have been, his shoutings may be looking like cruelty, but behind that cruelty, there was great concern behind it. He was concerned about the souls of mankind. Like the Master, he too, as long as he lived, he used all his voices, his holy energy for the Lord. So the enemy wanted to take away. The enemy thought, "I will cut off his head," but he could not cut off his life. Even today, the life of John the Baptist continues to speak to us. His courage gives us the courage. His life gives us the hope, the purpose for which you and I live. We are living in a world which is filled with all kinds of disturbances. Like Herodias, there are so many forces in the world influencing people, leading them into lust, leading them into power hungry, leading them into drunkenness, because Herod was drunk with wine, drunk with the lust for that girl and the dance. He did not know what he was talking. "Ask anything, I will give you." If you are not in touch with yourself, you will lose yourself. Be careful. So our life, our reflections should always help us to know what we do and where we go. From where we have come, why have we come, where are we going? Let's close our eyes and ask the Lord for this special grace. Ekkadiki velluchunnavu naaku teliyakunda undavachunu kaniyavarito velluchunnanu nee erigiyunnanu ekkadiki velluchunnanu naaku teliyakunda undavachunu kaani evarito velluchunnanu nee nerigiyunnanu na margama na satyama na jeevama na yesayya na margama na satyama na jeevama na yesayya ekkadiki velluchunnanu naaku teliyakunda undavachunu kaaniyavarito velluchunnanu nee nerigiyunnanu ekkadiki velluchunnanu naaku teliyakunda undavachunu ఎవరితో వెళ్ళుచున్నాను నేను ఎరిగి ఉన్నాను ఇశ్రాయేల్ ప్రజలను ప్రజల్ని ప్రతినిధిగా రాజుగా హేరోదు ఉండెను కానీ తన హృదయాన్ని ప్రభు క్రీస్తునకు ఇవ్వలేదు కనుక
ప్రభు క్రీస్తుని రాజ్యమునకే విరోధముగా ఆయన మారిపోయాడు, నరకానికి బలి అయిపోయాడు. హెరోదియాను దేవుడు ఆశీర్వదించి రాజభవనములో రాణిని రాణిగా మార్చాను. రోమా పట్టణంలో హాయిగా ఉండిన అమ్మాయి ఇప్పుడు తన భర్తను ఫిలిప్పును వదిలి యెరూషలేమునకు వచ్చి హెరోదుతో ఏం సాధించింది, ఏం శరీర సుఖమును పొందింది? అయ్యో, ఆత్మను కోల్పోయి నరకానికి బలి అయిందే. దేవుడు నీకిచ్చినది నిన్ను దేవుని కనపరుస్తుందా? నీవు ఏది లోకములో పొందినను ప్రభుని పొందలేదంటే అది ఒక్కరోజు నిన్ను తప్పుదారిలో నరక మార్గంలో నశింపచేయను. ఎక్కడికి వెళ్ళుచున్నావు నీకు తెలియకుండా ఉండవచ్చును, కానీ ఎవరితో వెళ్ళుచున్నావు నేను ఎరిగియున్నాను. ఎక్కడికి వెళ్ళుచున్నాను నాకు తెలియకుండా ఉండవచ్చును, కానీ ఎవరితో వెళ్ళుచున్నాను ఎవరితో వెళ్ళుచున్నాను నీ ఎరిగియున్నాను, నీ ఎవరితో వెళ్ళుచున్నాను నీ ఎరిగియున్నాను. దారి లేని అడవిలో నడచినను, దారి లేని అడవిలో నడచినను, దారిగా మార్గంగా యేసుని నా ముందు పెట్టుకొనినా, దారిగా మార్గంగా యేసునినే ముందు పెట్టుకొనినా జీవింతును అందరిని జీవింపచేసేదను, జీవింతును అందరిని జీవింపచేసేదను. ఎక్కడికి వెళ్ళుచున్నాను నాకు తెలియకుండా ఉండవచ్చును, కానీ ఎవరితో వెళ్ళుచున్నాను నీ ఎరిగి ఉన్నాను. ఎక్కడికి వెళ్ళుచున్నాను నాకు తెలియకుండా ఉండవచ్చును, కానీ ఎవరితో వెళ్ళుచున్నాను నేను ఎరిగి ఉన్నాను. నడచినను అగ్నిగుండంలో నేను నడచినను, నేను భయపడను నా ప్రభువు నా ముందు ఉండగా, తన ముందుంచుచున్నాడు ప్రభుని తన ముందు ఉంచుచున్నాడు, అగ్నిని దాటి వెళ్తాడు పరలోకం చేరుకుంటాడు, అగ్నిని దాటి వెళ్తాడు పరలోకం చేరుకుంటాడు. లోకమంతా సంపాదించి లాభం ఏమయ్యా, లోకమంతా సంపాదించి లాభం ఏమయ్యా, నీ ఆత్మను కోల్పోయిన, నీ ఆత్మను కోల్పోయినా
ఒకరోజు నిలబడాలి నీవు, ప్రభువు ముందు ఒకరోజు నిలబడాలి నీవు, ఆత్మకు పదులుగా నీవు ఏమి ఇవ్వగలవు, నీ ఆత్మకు నీ ఎక్కడికి వెళ్ళుచున్నాను, నాకు తెలియకుండా ఉండవచ్చును, కానీ ఎవరితో కానీ దేనికోసం నీ వెళ్ళుచున్నాను, నీ ఎరిగియున్నాను, ఎక్కడికి వెళ్ళుచున్నాను నాకు తెలియకుండా ఉండవచ్చును, కానీ ఎవరితో వెళ్ళుచున్నాను, నేనెరిగి ఉన్నాను, నా మార్గమా నా సత్యమా, మార్గమా నా సత్యమా, నా జీవమా నా యేసయ్యా, నా జీవమా నా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా, ఆనందమే శిరసు పోయిన పరలోకమున్నదే, హల్లెలూయా హల్లెలూయా, ఆనందమే శిరసు పోయిన పరలోకమున్నదే, మట్టి పోయినా మహిమ చాలయ్యా, మట్టి పోయినా మహిమ చాలయ్యా, మనుషులు ద్వేషించిన పరలోక ప్రేమ చాలయ్యా, మనుషులు ద్వేషించిన పరలోక ప్రేమ చాలయ్యా, హల్లెలూయా హల్లెలూయా, ఆనందమే హల్లెలూయా హల్లెలూయా, ఆనందమే శిరసు పోయిన పరలోక శిఖరం నాకున్నదే, శిరసు పోయిన పరలోక శిఖరం నాకున్నదే, హల్లెలూయా 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 Hallelujah 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 శిరము వంచి ప్రార్థించుకుంటాం. స్తోత్రమయ పరిశుద్ధుడా, కృపగలిగిన గొప్ప తండ్రి, ఈ ఉదయకాల సమయమందు నీ దివ్యమైన వాక్కుతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవు నీ విశ్వాసము మానవ వివేకంపై కాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నది అనే ప్రభువా గొప్ప వాక్యముతో మమ్మల్ని బలపరుస్తున్నావు. అవునునైనా, మా విశ్వాసము అయా ఈ లోకపు వివేకంపై కాక నీపై నీ శక్తిపై నిలిచి ఉండుడని మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తున్నావు. హేరోది ఏ విధంగా అయితే ప్రభువా
అయా తను ఏ విధంగా జీవిస్తున్నాడో, ఎటువంటి ఉన్నత స్థాయిలో జీవిస్తున్నాడో అయా దానిని పట్టుకొని ఈ లోకపు అయా ఆలోచనలు ఈ లోకపు బలహీనలపై తన జీవితాన్ని నడిపించాడు ప్రభువా. కానీ నాయనా ఎప్పుడైతేనైనా అయా మేము జీవిస్తున్న జీవిత విధానమును మా స్థాయిని అయా మేము గుర్తుంచుకొని దానిలో నీ శక్తిని ఎప్పుడైతేనైనా నీ బలమును మేము వెతుకుతామో అయా మేము యోహాను వలె మేము నీతివంతమైన జీవితం జీవిస్తామయ్యా. ఈ లోకపు బలహీనంపై అయా ఈ లోకపు వ్యసనములపై అయా మేము మా జీవితాన్ని త్రోసివేసుకుని చివరకు మా ఆత్మను హేరోదు వలె నరక ప్రాయములో మేము త్రోసివేసుకోకూడదు ప్రభువా. అయా నీపై భయభక్తులు కలిగి ప్రభువా అయా నీపై నీ శక్తిపై మేము నిలిచి ఉండి ప్రభువా అయా మా జీవితంలో నువ్వు ఎటువంటి ప్రణాళికను ఉంచి ఉన్నావో దాని చెప్పున మా జీవితాన్ని నడిపించుకునే ఆ భాగ్యమును ఆ ధైర్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ లోకపు ఆశలు ఈ లోకపు అలవాటుల్లో మా జీవితం కట్టివేసుకోకుండా ప్రభువా అయా మేము ఎక్కడ జీవిస్తున్నామో అక్కడ అయా మా మనస్సును నీపై కేంద్రీకరించి ప్రభువా అయా నిన్ను మాలో ఉంచుకొని ప్రభువా అయా నిన్ను అనేకులకు నైనా ధైర్యంగా చాటి చెప్పే ఆ గొప్ప జీవితమును యోహాను వలె ప్రభువా అయా గొప్ప జీవితమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ లోకపు మట్టిని పట్టుకొని మేము జీవించకూడదు ప్రభువా అయ్యా. ఈ లోకపు మనుషులను పట్టుకొని మేము జీవించకూడదు ప్రభువా అయ్యా. మా కోసం వేచి ఉన్న పరలోకంపై మా హృదయాన్ని మా దృష్టిని కేంద్రీకరించి ప్రభువా నీతివంతమైన జీవితం జీవించే ఆ భాగ్యమును నువ్వు మాకిచ్చిన కుటుంబమును అదే విధముగా నడిపించుకునే ఆ భాగ్యమును మాకు దయచేయమని ఈ దివ్యబలి పూజలు మా అందరి కుటుంబములను మీకు సమర్పిస్తూ యేసుని ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్వీకరిస్తున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. క్రీస్తునకు అనుగ్రహ అగ్రగామిగా వచ్చిన పునీత స్నాపకుడకు యోగాన్ను నందు మేము నీ మహా వైభవమును స్తుతించుచున్నాము. స్త్రీ నుండి పుట్టిన వారిలో అతనికి ప్రత్యేకత గౌరవ స్థానమునిచ్చి ప్రతిష్ఠించింటివి. మానవ రక్షణము సమీపించినదని గ్రహించిన అతడు తన తల్లి గర్భంలోనే కంతులు వేసెను. అతని జననము ఎంతో ఆనందము కలిగించెను. లోక పాప పరిహారకుడైన దేవుని గొర్రెపిల్లను చూప కలిగిన భాగ్యము ప్రవక్తల అందరిలో అతనికి మాత్రమే లభించెను. అంతేకాక ప్రవహించు జలములను పవిత్రమునర్చు కొరకు జ్ఞానస్నానపు ప్రదాతయైన క్రీస్తుకు ఆ జలముతోనే బప్తిస్మము ఇచ్చెను. తుదకు తన రక్తమును తారపోసి క్రీస్తుకు ప్రధాన సాక్షిగా నిలిచి ధన్యుడాయను. కావున దూతలతో నీ పరిశుద్ధ నామమును మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసాన, ప్రభు నామమున వేయించేసిన వారు ధన్యులు. మహోన్నతమున హొసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడి సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు చేయట్లెనను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము ఎలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న
నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు అర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు అందు పాళివారముగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకపరుచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణము చేయము. దయగల సర్వేశ్వర, ఈరోజు విన్నపాలను ప్రార్థించమని దీవెల పలుజలో అర్పిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. వారి యొక్క విన్నపాలను మీకు సమర్పిస్తున్నాము ప్రభా. ఏ యొక్క ఉద్దేశంతో వారు ప్రార్థించమని అడుగుతున్నారో ఆ యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చి ప్రభా, వారి కుటుంబములను నీ ప్రేమను నీ యొక్క శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కరముందు నీ కనికరముందు చనిపోయిన వారిని అందరిని జ్ఞాపకపరుచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు మరియమ్మతోనూ, పునీత అపొస్తలతోనూ, పునీత స్నాపక యోహాను గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవముల భాగమును దయచేయమని, అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితేన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అయ్యా, నీ రాజ్యం వచ్చునుగాక అని తన ప్రాణమునే అర్పించాడు యోహాను. మనం కూడా ఈ సందేశమును మన ఆత్మ దాహముగా మార్చుకుంటాం. ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుకు సాగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు, నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు వసగు శాంతి సమాధానం తెలుపుకుందాము. స
సర్వేశ్వరుని గురపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము సర్వేశ్వరుని గురపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము సర్వేశ్వరుని గురపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గురపిల్ల పగిలినదంతా పనికిరాదని లోకం చెప్తది కానీ పగిలిపోయి శిరస్సును కోల్పోయినను చిరంజీవిగా పరలోకంలో జీవిస్తున్నాడు యోహాను ఆయన చూపిన మార్గములో నడిచేవారు ధన్యులు ఆయన యేసుక్రీస్తుని దేవుని గొర్రెపిల్ల లోక పాపములను మన్నించే గొర్రెపిల్లని చూపించెను ఆ గొర్రెపిల్ల రక్తములో కడుగబడి ఆత్మలను రక్షించుకునే వారందరూ ధన్యులు ప్రభువా నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రురాలను గాను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును శరణం శరణం యేసునాథా నిన్నే నమ్మితిని నాకు శరణం నివేక శరణం శరణం యేసునాథా నిన్నే నమ్మితిని నాకు శరణం నివేక శరణం శరణం యేసునాథా మానవ జీవితం సిరి సంపదల సమృద్ధిలో లేదు మానవ జీవితం సిరి సంపదల సమృద్ధిలో లేదు ఎవరి శక్తిగా ప్రభు ఉన్నారో వారు ధన్యులు ఎవరి శక్తిగా ప్రభు ఉన్నారో వారు ధన్యులు నా శక్తి బలము ధైర్యము నీవేగా నా శక్తి బలము ధైర్యము నీవేగా శరణం శరణం యేసునాథా నిన్నే నమ్మితిని నాకు శరణం నీవేగా శరణం శరణం యేసునాథా ఎక్కడికెళ్ళినా దివ్య దృష్టి నాపైనే ఉన్నది ఎక్కడికెళ్ళినా నీ దివ్య దృష్టి నాపైనే ఉన్నది నిన్ను నమ్మి నీ దాసుని నీవు కృణి పొరియవు నిన్ను నమ్మి నీ దాసుని నీవు కృణి పొరియవు నడిపేగా నీ పడితై కోలయు నన్ను నడిపేగా శరణం శరణం యేసునాథా నిన్నే నమ్మితిని నాకు శరణం నీవేగా శరణం శరణం యేసునాథా నిన్నే నమ్మితిని నాకు శరణం నీవేగా శరణం శరణం యేసునాథా ప్రార్థించుదము ఓ ప్రభువా పునీత స్నాపకుడ యోహాను స్వర్గపు జన్మదినమును కొనియాడుచున్న మాకు నీ కృపను ప్రసాదింపు మేము ఎప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదమును భక్తితో పూజించుచు దాని ఫలములను మేము సమృద్ధిగా అనుభవింతుము కక్క మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభు మీతో నందురు కాక మీ ఆత్మతో నందురు కాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ
మేము ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి సువార్తకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరి ముఖరించి సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానిస్తాం. యేసు మనతో ఉండాలని వచ్చినారు. నాలో నాలో పరిశుద్ధుడైన తండ్రి, మా జీవిత పయనంలో మాతో నువ్వు ఉన్నావయ్యా. మాతో ఉండాలని తప్పనతోనే సత్ప్రసాదం ధ్యాని మా కోసం స్థాపించావయ్యా. తండ్రి, నీ హృదయ వాంఛను మేము గుర్తించుకొని మేము ఎక్కడికి వెళుతున్నాము, మా జీవితం ఏమవుతుంది అని సత్యంలోనే జీవించే జ్ఞానము మాకు దయచేయమయ్యా. ఏ తరుణమైనా నువ్వు మొగులుచోవచ్చు. ఏ తరుణలో కూడా నీ చెందుకు వచ్చుటకు మాత్మ సిద్ధంగా ఉన్నదా గమనించి దైవ భయముతో దైవ జ్ఞానముతో మా జీవితాన్ని సమకూర్చినట్టు అనుగ్రహించమయ్యా. నీ మహిమతో నన్ను నింప నాలో ఉన్నావే యేసయ్యా. నీ మహిమతో నన్ను నింప నాలో ఉన్నావే యేసయ్యా. నీ నడచే మార్గం చీకటైనా నడుస్తున్నావే నాతో. నీ నడచే మార్గం చీకటైనా నడుస్తున్నావే నాతో. రెండు చేతులు పైకి లేపి మనం ప్రార్థించుకుంటాం తండ్రి, మా జీవితం ఎలా ఉంది, మా దారి ఎలా ఉంది అనేది కాదు ముఖ్యం. నీ వెలుగుతో నడుస్తున్నానా, నీ శక్తితో అన్నీ దాటి వెళ్ళుతున్నానా. ఈ జ్ఞానము మాకివ్వమయ్యా. మేము ఒంటరిగా ఉండుటకు నువ్వు అనుమతించలేదు. నువ్వే మాతో ఉన్నావే. ఇంకా మాకు ఏం కావాలయ్యా. నీ మహిమతో నన్ను నింప నాలో ఉన్నావే యేసయ్యా. నీ మహిమతో నన్ను నింప నాలో ఉన్నావే యేసయ్యా. నీ నడచే మార్గం చీకటైనా నడుస్తున్నావే నాతో. మహిమతో నన్ను నింప నాలో ఉన్నావే యేసయ్యా. నీ మహిమతో నన్ను నింప నాలో ఉన్నావే యేసయ్యా. ఆరాధనా 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 ముఖాన్ని మరుగు చేయగా నీలో మన్నింపు క్షమాపణ ఉన్నదని. నీలో మన్నింపు క్షమాపణ ఉన్నదని నీ సత్యవాకు నన్ను జీవింప చేస్తుంది. నీ సత్యవాకు నన్ను జీవింప చేస్తుంది. నీ మహిమతో నన్ను నింప నాలో ఉన్నవే యేసయ్యా. నీ మహిమతో నన్ను నింప నాలో ఉన్నవే యేసయ్యా. నీ నడచే మార్గం చీకటైనా నడుస్తున్నావే నాతోనే.
నడచే మార్గం చీకటైనా నడుస్తున్నావి నాతోనే. అతిశయం కానీ ఇది ఏ సత్యము. ఆరాధింతున్ నా రాజు నిన్నే అర్పింతును నీకే సొంతం. అర్పింతును నీకే సొంతం ఆరాధనా ఆరాధనా ఆరాధనా.